మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అందరికీ నమస్కారం హిందూ టెంపుల్స్ గైడ్ కి స్వాగతం కార్తీక పురాణం ఇరవయవ అధ్యాయంలోని కథా విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ అధ్యాయంలో పురంజీయుడు ఏ విధంగా దురాచార సంపన్నుడయ్యాడన్న విషయాల గురించి తెలుసుకుందాం జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావాన్ని విన్న తరువాత వశిష్ఠుడితో ఈ విధంగా అంటాడు గురువర్య కార్తీక మాస మహత్యాన్ని ఇంకా 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 వినాలనే శ్రద్ధ నాలో పెరిగిపోతోంది అనే కోరిక నాకు విపరీతమైన కోరిక కలుగుతోంది కాబట్టి ఈ వ్రత మహత్యంలో ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా అనే సందేహం కూడా నాకు కలుగుతోంది కాబట్టి నా ఈ సంశయాలన్నీ కూడా నివారించడం కొరకు మీరు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థుణ్ణి చేయండి అని అడిగాడు ఆ మాటలకి వశిష్ఠుల వారు మందహాసముతో రాజా నేను కార్తీక మాసం మహత్యం గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి ఉంది ఆ విశేషాన్ని ఇప్పుడు నేను వివరిస్తాను శ్రద్ధగా విను అని ఈ విధంగా జనక మహారాజుకి వశిష్ఠుల వారు చెబుతున్నారు ఏమని పూర్వము ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని చూసి అత్రిమహాముని నువ్వు విష్ణువు అంశ పుట్టినావు కార్తీక మాస మహత్యాన్ని నువ్వు ఆమూల ఆమూలాగ్రముగా కూడా తెలియ తెలియచేసుకున్నావు నీకంతా తెలుసు కాబట్టి ఆ విశేషాన్ని నువ్వు నాకు వివరించు అని కోరాడు అప్పుడు అత్రిమహాముని అంటున్నాడు కుంభసంభవ నువ్వు అడిగిన ప్రశ్న వాసుదేవుడికి ప్రీతికరమైనదే కాబట్టి చాలా ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమైన మాసము వేదముతో సమానమైన శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటి అయిన సంపద లేనే లేదు అలాగే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనా కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా శివకేశవుల ఆలయాల ఎందు దీపారాధన చేసినా లేక దీపదానము చేసినా కూడా కలిగేటటువంటి ఫలితం ఏదైతే ఉందో అది అపారమైనటువంటిది దీనికి ఒక ఇతిహాసం కూడా ఉంది చెబుతున్నాను విను అని చెబుతున్నారు త్రేతాయుగంలో పురంజయుడు అనే సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుతూ ఉన్నాడు అతడు సమస్త శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా రాజ్యపాలన చేస్తున్నాడు ప్రజలకి ఎలాంటి ఆపదలు రాకుండా పరిపాలిస్తూ ఉండేవాడు అలా కొంతకాలం గడిచిన తరువాత పురంజేడు అమితమైన ధనాశ చేత రాజ్యాధికార గర్వము చేత జ్ఞానహీనుడై దుష్టబుద్ధి గలవాడై దయాదాక్షిణ్యాలు లేక దేవ బ్రాహ్మణ మాన్యాలు కూడా లాగేసుకొని పరమ లోభ్యైపోయి అయిపోయి చోరులనందరినీ చేరదీసి వారితో దొంగతనాలు దోపిడీలు చేయిస్తూ దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకుంటూ ప్రజలను భీతావహులనంతా చేస్తూ ఉన్నాడనమాట ఇలా కొంతకాలం జరిగిన తరువాత ఇతడి దౌష్ట్యాలు నలుదిక్కులా వ్యాపించాయి ఈ వార్త కాంభోజ కొంకణ కళింగాది రాజుల చెవులు కూడా పడింది వాళ్ళు తమలో తామునే ఆలోచించుకొని కాంభోజరాజుని నాయకుణ్ణిగా చేసుకొని రథ గజగ రథ గజ తురగ పదాది సైన్య బలాన్వితులై రహస్య మార్గములో ఆ అయోధ్యా నగరాన్ని ముట్టడించి నలుగు దిక్కులా కూడా శిబిరాలని నిర్మించి నగరాన్ని దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారు అయోధ్యా నగరాన్ని ముట్టడించిన సంగతి కొంతమంది గూఢాచారుల వలన తెలుసుకున్నటువంటి పురంజీడు తను కూడా సర్వసన్నద్ధుడై ఉన్నాడు అయినా కూడా ఎదుటిపక్షం వాళ్ళు అధిక బలాన్విధులుగా ఉండటం చూసి తనని తాను బలహీనుడిగా ఉండటం కూడా తెలుసుకొని అయినా కూడా ఏమాత్రము భయం అనేది లేకుండా శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులని కూడా పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధానికి సన్నద్ధుడయ్యి వారిని ఎదుర్కోవాలని భేరిని మోగించి సింహనాదం గావించి మేఘాలు కూడా గర్జించేటటువంటి విధంగా హూంకరించి శత్రు సైన్యాలపై పడ్డాడు ఇదంతా స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి వింశాధ్యాయము ఇరవై రోజు పారాయణ సమాప్తం తరువాత కథా విశేషాలు మనం ఇరవై ఒకటవ అధ్యాయంలో తెలుసుకుందాం పురంజేయుడు కార్తీక ప్రభావం గురించి ఏ విధంగా తెలుసుకుంటాడు అనే కథా విశేషాలని ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చెప్పుకుందాం